ప్రేయర్స్ చేద్దామండి. ఎస్ మాతాజీ. ఓం అజ్ఞానాతిమిర తిమిరాంజస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి సమర్పితం. వందేహం శ్రీ గురో శ్రీమత పద కమలం శ్రీ గురో వైష్ణవాచార్య పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాం శ్రీ విశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధు జగత్పతే ప్రణమామి హరిశ్రీకల్పతృప్యో నమో నమ. జయ శ్రీ చైతన్య ప్రభో నిత్యానంద అద్వైత గదాధర గౌరవ భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. ఓం నమో భగవతే వ్యాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ అండి. మనము ఇప్పుడు భాగవతాన్ని చదువుతున్నామండి. అందరికీ తెలిసే ఉంటుంది భగవద్గీత అంటే కృష్ణుడు మనకు చెప్పింది, భాగవతం అంటే మనం కృష్ణుడి గురించి తెలుసుకుంటున్నాము. కృష్ణుడి గురించి తెలుసుకోవడమే భాగవతం. ఈరోజు మనము భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయండి. ఇది రాసింది వ్యాస మహర్షి. అందులో 3వ స్కందంలో 2వ భాగాన్ని ఇప్పుడు చదువుతున్నాము. అందులో 21వ అధ్యాయము 30 శ్లోకాలు నిన్న చర్చించాము మనము. ఈ రోజు 31వ శ్లోకాన్ని గురించి చర్చిస్తున్నామండి. ఇప్పుడు మనము ఎవరి గురించి చర్చిస్తున్నామంటే కర్దమ మహాముని గురించి. కర్దమ మహాముని ఎవరు అంటే ఆయన భగవంతుడి భక్తుడు. ఇప్పుడు మొదటి మనువు గురించి మనకు వివరిస్తున్నారు, స్వయంభూ మనువు గురించి. అందులో కర్దమ మహాముని స్టోరీ చెప్తున్నారండి మనకి. కర్దమ మహాముని ఒక గొప్ప భక్తుడు, భగవంతుణ్ణి ప్రార్థించారు ఆయనకి ఒక మంచి భార్య కావాలి అని. ఎందుకు అంటే భగవంతుడి భక్తియుత సేవ చేయడానికి ఎవరైతే ఒంటరిగా ముందుకు వెళ్ళలేరో వాళ్ళు వివాహం చేసుకొని భార్యని తోడుగా తీసుకొని వాళ్ళు భక్తి జీవితంలో ముందుకు వెళ్తారు. ఆ విధంగా నా భక్తి జీవితంలో నాకు సహాయం చేయడం కోసం నాకు ఒక జీవిత భాగస్వామిని ఇవ్వమని కర్దమముని తపస్సు చేశారు. దానికి భగవంతుడు మెచ్చి ఆయన ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు ఆయనతోని మాట్లాడుతున్నారు అన్నమాట కర్దమ మహాములతో. నిన్న మొత్తము భగవానుడే మాట్లాడారు కర్దమ మహామునితోని. ఏం చెప్పారంటే, నేను నీ కోసం ఆ జీవిత భాగస్వామిని ముందే నిర్ణయించి ఉంచాను, ఆమెనే నీకు జీవిత భాగస్వామిగా వస్తుంది. ఆమె స్వయంభువు మను యొక్క పుత్రిక, మంచి గుణవతి, మంచి నడవడిక కలది అని మనకి ఇప్పటి వరకు వివరించారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుడు అనేది చూద్దాం.
कृत्वा दयां च जीवेषु कृत्वा दयां च जीवेषु दत्त्वा चाभमयात्मवान् मय्यात्मनं सह जगत् द्रक्ष्यसात्मानि चापि माम्। समस्त జీవుల యెడ కరుణని చూపుచు నీవు ఆత్మాగుని ఆత్మానుభూతిని బడయగలవు। సర్వులకు అభయమొసగుచు నీవు నిన్ను మరియు సమస్త విశ్వములను నాయందు నాయందు నన్ను నీయందు గాంచగలవు। సమస్త నన్ను నీవు నిన్ను మరియు సమస్త విశ్వములను నాయందు నన్ను నీయందు గాంచవలు అన్నమాట। ఆయన ముందే ఆయన ఏ కోరికతోని మంచి జీవిత భాగస్వామి కావాలి అని ఆయన తపస్సు చేసిన ఆయన చెప్తున్నారన్నమాట భగవంతుడు। ఆయన ఇంకా మొత్తం ఆయన భవిష్యత్తును కూడా వివరిస్తున్నారు। కర్దమ మహాముని ఏ విధంగా భగవంతుడి భక్తియుత సేవలో ఏ విధంగా పురోగమిస్తారు, ఏ విధంగా ఆత్మానుభూతిని పొందుతారు, ఆత్మానుభూతి పొందిన తర్వాత ఇంకేం చెప్తున్నారంటే నువ్వు నాలోనే నిన్ను ఈ సమస్త విశ్వాన్ని కూడా గాంచగలవు అని చెప్తున్నారు। అంటే నువ్వు నాలో అన్ని చూడగలవు, మళ్ళీ నీలోనే నన్ను కూడా చూడగలవు అని ఆయనకు అవిశ్వాసం ఇస్తున్నారనమాట, విశ్వాసాన్ని కలిగిస్తున్నారు। దానికి మనకు శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో ఏ విధంగా వివరించారో చూద్దామండి ఒకసారి। ప్రతి జీవునికి సరళమగు ఆత్మానుభవ విధానం ఇచట వర్ణితమైనది। ఈ జగత్తు పరమ సంకల్పపు ఫలమని అవగతం చేసుకొనట మొట్టమొదటి సూత్రం। ఈ జగత్తు దేవదేవునితో ఒక ఏకత్వము కలిగి ఉన్నది, అనన్యతత్వమును దానిని నిరాకారవాదులు తప్పు రీతిలో భావించరు। పరమ పురుషుడు అనగా పరతత్వము విశ్వముగా మార్పు చెంది తన ప్రత్యేక అస్తిత్వమును కోల్పోవునని వారు పలుకుదురు। ఆ విధంగా వారు జగత్తును మరియు దాని ఎందలి సమస్తమునే భగవానుడని భావించరు। అది విశ్వ అదియే విశ్వము దైవమను వాదము, అదియే విశ్వము అదే దైవము అనే వాళ్ళ వాదం అనమాట। ఎవరిది అంటే మాయావాదులది। అందు ప్రతిదియు దైవముగానే భావింపబడును। నిరాకారవాది దృష్టి అదియే, కానీ భగవద్భక్తులు మాత్రము సమస్తమును భగవదాస్తిగా భావింతురు। మనము గాంచు సమస్తము దేవదేవుడు శ్రీకృష్ణుడిచే వ్యక్తీకరింపబడినది, కనుక దానినంతటిని అతని సేవయందే వినియోగించవలెను। ఇదియే ఏకత్వం। నిరాకారవాది మరియు సాకారవాది నడుమ భేదమేమనగా, నిరాకారవాది భగవాన్ని ప్రత్యేక అస్తిత్వమును నిరాకరించగా, సాకారవాది భగవాన్ని ప్రత్యేక అస్తిత్వమును అంగీకరించును। భగవాను అనేక విధాలుగా విస్తరించి ఉన్నను, తన ప్రత్యేక సాకార రూపము కలిగియే ఉండునని అతడు ఎరిగి ఉండును। ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం చెప్పారండి, ఏ విధంగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆత్మానుభవాన్ని ఆయన పొందగలడు అని చెప్పారు కదా భగవంతుడు। అసలు ఆత్మానుభవం అంటే ఏంటి, ఏ విధంగా ఆత్మని తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారన్నమాట। మనము ఆత్మానుభవంలో ఏ విధంగా వివరిస్తున్నారు అంటే, ఆత్మానుభవం అంటే ఏ విధంగా అర్థం చేసుకుంటారు మాయావాదులు, మొత్తము దైవము అంటే ఈ మొత్తము భగవంతుడు ఈ సృష్టించిన ఈ సృష్టినే దైవంగా భావిస్తారన్నమాట వాళ్ళు। ఆ ఈ మొత్తము ఈ సృష్టి ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దైవంతోనే సమానంగా భావిస్తారు। ఆ విధంగానే వాళ్ళు భగవంతుడికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం అనేది ఏమి లేదు అని అనుకుంటారు, వాళ్ళనే మనం నిరాకారవాదులు మాయావాదులు అంటాం। కానీ మనం ఏం చూసుకుంటామంటే భగవంతుడికి ఒక రూపం ఉంది, సాకార రూపము, ఆయనే భగవంతుడు, ఆయన సృష్టించిన సృష్టి ఇది, ఇది మొత్తము, ఈ సృష్టి మొత్తంలో ఉన్నవన్నీ కూడా ఆయనకు చెందినవే, మనము ఏది తీసుకున్నా గానీ భగవంతుడికి అర్పించి తీసుకోవాలి, ఎందుకంటే ఈ సృష్టి మొత్తం కూడా ఆయనదే కాబట్టి। ఆ విధంగా మనము భగవంతుడికి భగవంతుణ్ణి మొత్తము ఈ విశ్వం మొత్తం సృష్టించింది భగవంతుడే, ఇది మొత్తం భగవంతుడికి చెందినయే అని మనము ఏ విధంగా తీసుకుంటామో దానికి
పూర్తి ఆపోజిట్ గా మాయావాదులు నిరాకారవాదులు ఆలోచిస్తారు అన్నమాట. భగవంతుడికి అనేక రూపాలుగా విస్తరించినను తన ప్రత్యేక సాకార రూపం కలిగియే ఉండును అని మనం చెప్పుకుంటాం. ఇదే విషయాన్ని భగవద్గీత ఎందు ఇట్లు వివరించబడినది. విశ్వమంతటినీ నేను అవ్యక్త రూపమున ఆవరించి ఉన్నాను, సమస్తము నాయందే నెలకొలి ఉన్నది, కానీ నేను దాని ఎందు లేను. ఈ విషయమున ఒక నిమిషం అండి. హరే కృష్ణ. భగవద్గీత ఎందు ఇట్లు వివరించబడింది. విశ్వమునంతటినీ నేను అవ్యక్త రూపమును ఆవరించి ఉన్నాను, సమస్తము నాయందే నెలకొని ఉన్నది, కానీ నేను దాని ఎందు లేను. ఈ విషయమున సూర్యుడు సూర్యకాంతి అనే చక్కని ఉపమానము సరిపోవలదు. సూర్యుడు తన కాంతి ద్వారా విశ్వమంతటను విస్తరించి ఉండును, లోకములన్నీను సూర్యకాంతి ఎందే నెలకొని ఉండును, కానీ ఆ లోకములు సూర్యలోకమునకు భిన్నంగా ఉన్నవి. అనగా లోకములన్నీను సూర్యకాంతి ఎందే నెలకొని ఉన్నవి, కనుక అవి కూడా సూర్యులే అని ఎవరునూ పలకజాలరు. అదే విధంగా నిరాకార భావన లేదా సమస్తము భగవానుడే అనే భావన తెలివి కలది కాబోదు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వివరించినట్లు వాస్తవ స్థితి ఏమనగా, ఆ దేవదేవులు లేకుండా ఏదియును అస్తిత్వమును కలిగి ఉండనప్పటికీ సమస్తము అతడే అనుట మాత్రము సత్యము కాదు. అతడు సమస్తమునకు భిన్నుడై ఉన్నాడు. ఇచట కూడా భగవానుడు అదే విషయమును ఇట్లు పలుకుచున్నాడు. ఈ జగమందలి సమస్తమునము నాకు అభిన్నముగా నీవు గాంతువు. దీని భావమేమనగా ప్రతిదానిని భగవద్భక్తి ఫలముగానే భావించి సమస్తమును దేవదేవుని సేవ ఎందే వినియోగించవలను. తనకున్న శక్తిని మనుజుడు తన ఆత్మలాభమునకే ఉపయోగించవలను. అదే శక్తి యొక్క పరిపూర్ణత కావలను. చాలా ముఖ్యమైన విషయం అండి ఈ మొత్తం. ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే పర్పోజ్ ని మొత్తం మనం భగవంతుడు అసలు ఆత్మానుభూతి అంటే అసలు మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంది, ఆత్మానుభవంలో మనం ఏం తెలుసుకోవాలి, ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు, ఆ జ్ఞానం అంతా మనకు తెలుస్తుంది అన్నమాట. ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో ముఖ్యంగా భగవంతుడికి ఒక రూపం ఉంది, ఆయనే ఈ మొత్తం సృష్టిని సృష్టించారు, ఈ సృష్టి మొత్తం కూడా ఆయనండే వచ్చింది, కానీ ఆయన ఈ సృష్టిలో లేడు. ఏ విధంగా అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి సూర్యకాంతి వస్తుంది. ఇప్పుడు సూర్యుడు సూర్యకాంతి ఒకటేనా అంటే ఒకటే అని చెప్పొచ్చు, వేరు వేరు అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సూర్యుడు లేకపోతే సూర్యకాంతి లేనే లేదు, కాంతికి అసలు అస్తిత్వమే లేదు సూర్యుడు లేకపోతే. కానీ సూర్యకాంతి సూర్యుడు ఒకటే కాదు, ఇప్పుడు మనకి సూర్యకాంతి వస్తుంది, ఆ వెలుగుతోనే మొత్తం ఈ విశ్వం అంతా ఆధారపడి బ్రతుకుతుంది అని. అదే సూర్యుడు కాదు కదా, సూర్యుడు ఒక దగ్గర ఉన్నారు అని ఖచ్చితంగా మనందరి కళ్ళకు కనిపిస్తుంది, మనం చూస్తున్నాము. మనం ఎంత దగ్గరగా సూర్య మండలానికి ఆ సూర్యుడి దగ్గరికి మనం వెళ్తూ ఉంటే అంత ఎక్కువగా మనం వేడిని అనుభవిస్తాం అన్నమాట. అసలు సూర్య మండలానికి మనము సూర్యుడి దగ్గరికి వెళ్ళలేము, అంత వేడిగా ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ సూర్యుడు సూర్యకాంతి ఒకటే ఎలా అవుతుంది, అది ఒకటే కాదు, కానీ సూర్యుడు లేకపోతే సూర్యకాంతి లేదు. ఆ విధంగా దీన్ని అచింత్య భేద భేదతత్వం అంటాం అన్నమాట. ఆ విధంగా మనము అదే విధంగా భగవంతుడు ఈ సృష్టి మొత్తం సృష్టించారు, కానీ ఈ సృష్టికి మొత్తం పరంగా ఆయన వేరే బయట ఉన్నారు. మా ఈ సృష్టి మొత్తంలో కూడా ఆవరించి ఉన్నారు, ఆయన శక్తి అంతా ఆవరించి ఉంది. ఆయన నుంచి వచ్చిన జీవులే అన్నమాట, మొత్తము ఆయన సృష్టించింది. సృష్టి అంతా సృష్టించారు, జీవులని సృష్టించారు. ఆ ప్రతి జీవిలో మన ఆత్మతో భగవంతుడి యొక్క ఆత్మతో పాటు పరమాత్మ కూడా సాక్షిభూతుడిగా మనలో ఉండి చూస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ వీటన్నిటికీ పరంగా కూడా భగవంతుడు ఉన్నారు ఆధ్యాత్మిక లోకంలో. మనము భగవంతుడు వేరు కాదు, అలా అని ఒకటే కూడా కాదన్నమాట. ఆయనలో ఉన్న గుణాలు మనలో ఉన్నాయి, కానీ భగవంతుడు ఇంకా వేరుగా కూడా ఉన్నారు. అదే మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. మళ్ళీ సమస్తమునకు దేవదేవుడి
సేవ ఎందే ఇప్పుడు మనం మనం తెలుసుకున్నాం ఈ సృష్టి మొత్తాన్ని భగవంతుడే సృష్టించారని, ఈ సృష్టిలో ఉన్న అన్ని భగవంతుడే అని. అందుకని ఈ సృష్టిలో ఆయన మనకిచ్చిన అన్ని కూడా మన స్వార్థం కోసం కాకుండా భగవంతుడి సేవలో ఉపయోగించాలి. భగవంతుడి సేవలో ఆ అంటే భగవంతుడి సేవలో ఎలా ఉపయోగించాలి, మనం ఏది చేసినా భగవంతుడికి అర్పించి తీసుకుంటే మనం ఏం చేసినా గానీ అది భగవంతుడి సేవలోనే ఉపయోగించినట్టు అవుతుంది అన్నమాట. అది ఏ విధంగా, దానికి ఇంకా ఏం వివరణ ఇస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు చూద్దాం. మనుజుడు దయాపూర్ణుడే, ఈ శక్తి మనుజుడు దయాపూర్ణుడైనప్పుడే ఈ శక్తి నిజమగు ఆత్మలాభమునకు వినియోగింపబడగలదు. కృష్ణ భక్తి పరాయుడైన వాడు సర్వదా దయాపూర్ణుడై ఉండును. తానొక్కడు భక్తుడైతే చాలునని సంతుష్టి చెందక భక్తి యోగపు జ్ఞానమును సర్వులకు పంచవలనని అతడు యత్నించును. జన సామాన్యమునకు భగవద్భక్తిని పంచుటలో పెక్కు కష్టములు ఎదుర్కొనిన భక్తులు ఎందరో కలరు, కానీ దానిని అట్లే వనర్చవలెను చెప్తున్నారండి. భగవంతుడి భక్తులు కాని వాళ్ళకి చాలా భేదం ఉంటుందన్నమాట. ఎవరైతే కేవలం మన గురించి, మన వాళ్ళ గురించి, మన కుటుంబం గురించి ఆలోచించిన వాళ్ళు ఆ వాళ్ళలో ఇంకా మనము భక్తి అనేది పరిపూర్ణత చెందలేదు అని చెప్పొచ్చు. ఎవరైతే భగవంతుడి భక్తిలో పురోగమిస్తారో, భక్తిలో పరిపూర్ణత చెందడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం పొందారు భగవంతుడి భక్తిని, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అది అందరికీ పంచాలని ప్రయత్నిస్తారనమాట. ఏ విధంగా ఇంకా ఒక నలుగురిని భగవంతుడి భక్తులుగా చెయ్యాలి, వాళ్ళని కూడా నాతో పాటు భగవద్ధామానికి తీసుకెళ్ళాలి అనే ఆత్రము ఆరాటం ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎవరైనా ఒక కొత్త భక్తులు మనకు పరిచయం అయితే, కొత్త వాళ్ళు పరిచయం అయితే, అయ్యో మాతో పాటు ఇంకొక భక్తురాలు కలిసింది, ఆమె కూడా మాతో భక్తియుత సేవలో ముందుకు వెళ్తుంది, భగవద్ధామానికి మాతో వస్తుంది అని ఆ విధంగా ఆలోచన ఉంటుందన్నమాట. వాళ్ళే భక్తులు అని మనకు అర్థమవుతుంది. ఎవరైతే బయటికి ఒకటి చెప్పి లోపల కేవలం వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళు భగవంతుడి భక్తులు ఇంకా పురోగమించలేదు అని మనం తెలుసుకోవచ్చు. కేవలం భక్తులకు మాత్రమే, కేవలం నేను నాది అని ఉంటుంది. ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడి భక్తులు కావాలని, అందరూ మన వాళ్లే, అందరూ భగవంతుడి భక్తులే అని మనకు ఆ విధంగా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఆ విధంగా చేయడంలో ఎన్నో సమస్యలు వస్తాయి మనకు. ఆ విధంగా మనం చెయ్యాలి అని ప్రయత్నించినప్పుడు, మనతో పాటు వేరే వాళ్ళని భక్తులుగా చెయ్యాలని ఆ ప్రచారంలో మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలు అన్నీ కూడా మనం ఓర్పుతోని ఎదుర్కోవాలి. ఓర్పుతోని ఎదుర్కొని మనతో పాటుగా చాలా మందిని భక్తులుగా మార్చడానికి ప్రయత్నం అనేది చెయ్యాలి. మందిరమున కేగుచు గొప్ప భక్తితో అర్చనం కావించుచునే జనసామాన్యమునిడ కరుణని చూపని వాడు, లేదా ఇతర భక్తులను గౌరవం వసగని వాడు ఆ కనిష్టాధికారిగా తృతీయ శ్రేణి భక్తుడిగా పరిగణింపబడినని తెలుపబడినది. దయామయుడై ఉండి ప్రతి జీవుని ఎడ కరుణను కలిగిన వాడు మధ్యమాధికారి ద్వితీయ శ్రేణి భక్తుడు అని పిలువబడును. దేవదేవుని నిత్య సేవకుడుగా అతడు తన నిజస్థితిని ఎల్లప్పుడూ ఎరిగి ఉండి భక్తులతో స్నేహముగా నిరుపుచు భక్తి యోగమును ఉపదేశించుట ద్వారా జనసామాన్యము ఎడ కరుణతో వర్తించుచు భక్తి రహుతుల సాంగత్యము మరియు వారికి సహాయపడును నిరాకరించుచుండు. భక్తి యోగ విషయమున జనసామాన్యము పట్ల కరుణను కలిగి ఉండనంత వరకు మనుజుడు కనిష్టాధికారియే. ఉత్తమాధికారియగు భక్తుడు మాత్రము భౌతిక అస్తిత్వపు భయము లేనే లేదనుచు కృష్ణ భక్తి భావన యందు జీవించి భవమును జయించదముగా కాని సమస్త జీవులకు అభయం నొసగుచుండును. ఇక్కడ ఏ విధంగా అంటే, మనం మూడు రకాల భక్తులు ఉంటారండి. ఆ మూడు రకాల భక్తుల్లో ఒక భక్తుడు, మొదటి భక్తుని ఏమంటామండి, ఆయన తృతీయ శ్రేణి భక్తుడు. ఆయన ఏ విధంగా ఉంటాడంట, కేవలం కనిష్టాధికారి. గుడికి వెళ్తాడు, అర్చనలు చేస్తాడు, పూజలు చేస్తాడు, ఏదో ఒక కర్మకాండ ఆ భగవంతుడికి సంబంధించిన భక్తియుత సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు భక్తులని కానీ, తన చుట్టూ ఉన్న వాళ్ళని కానీ, వాళ్ళని గురించి స్పందన కానీ,
ఆ వాళ్ళు ఎవరు ఏ విధంగా ఉన్నారని పట్టించుకోవడం కానీ వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకోవడం కానీ కొంతమంది అసలు వాళ్ళ గౌరవం ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళు తృతీయ శ్రేణి భక్తులు అంటారు, వాళ్ళని కనిష్టాధికారులు అంటారు అనమాట. మధ్యమ శ్రేణి భక్తులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు భక్తులుగా ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని భక్తులుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే మధ్యకాధికారులు, వాళ్ళు భగవంతుడి సేవ నిత్యంగా చేస్తూ ఉంటారు. మళ్ళీ భక్తి యోగంలో ఉంటారు, మరి భగవంతు జనసామాన్యానికి భగవంతుడి యొక్క భక్తిని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ భక్తి రహితుల సాంగత్యం కూడా వాళ్ళకి నచ్చదు అనమాట. వాళ్ళ సాంగత్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళకు సహాయపడడం కూడా విడిచిపెడతారు అనమాట. అభక్తుల సాంగత్యం అనేది చెయ్యరు. వాళ్ళు మధ్యమాధికారులు. కానీ ఉత్తమాధికారులు ఏ విధంగా ఉంటారంటే అసలు వాళ్ళకి ఇంకా భౌతికమైన భయం అనేదే ఉండదు అనమాట. మధ్యమాధికారి వేరే వాళ్ళందరికీ సహాయం చేస్తూ తన గురించి కూడా తాను చూసుకుంటాడు. కానీ ఉత్తమాధికారి అంటే ఇంకా వాళ్ళు గొప్ప భక్తులు అనమాట. మన గొప్ప శుద్ధ భక్తులు, వైష్ణవులు, మళ్ళీ గురు మహారాజ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది భక్తులు ఉంటారు. అసలు ఇంకా వాళ్ళ గురించి వాళ్లకు ఆలోచన అనేదే ఉండదు అనమాట. ఆలోచన అసలు వాళ్ళ అస్తిత్వం ఎలా, నేను ఇప్పుడేంటి, రేపేంటి, ఎల్లుండేంటి అనే ఆలోచన అనేది వాళ్ళకు ఉండదు. కేవలం కృష్ణ భక్తి భావన తప్ప ఇంకా ఏమీ ఉండదు అనమాట. మిగిలిన అన్ని భయాలని కూడా జయించి ఉంటారు. వాళ్ళు ఉత్తమ భక్తులు అని వాళ్ళు ఉత్తమ భక్తులు. మళ్ళీ వాళ్ళు అన్నిటినీ జయించి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే సమస్త జీవులకు అభయాన్ని ఒసగుతారు. అంటే నువ్వు బాధపడకు, నేను నీతో నాతో పాటు నిన్ను ఆ భగవద్ధామానికి తీసుకెళ్తాను. అలా ఆ విధంగానే గురు మహారాజు ఎంత మంది ఆ భక్తులు వచ్చినా గానీ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నా గానీ అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ గురుదీక్ష ఇచ్చి వాళ్ళ కర్మలన్నిటినీ, పాప కర్మలన్నిటినీ తుడిచేసి వాళ్ళని ముక్తి మార్గం భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్ళే వరకు నాదే బాధ్యత అని చెప్పి వాళ్ళందరి బాధ్యత తీసుకుంటారనమాట. వాళ్ళు ఉత్తమ శ్రేణి భక్తులు. గృహస్థ జీవనమున పరమ కరుణామయుడును ఉదారుడును అయి సన్యాస జీవనమున జనులకు ఆశ్వాసమునోసగమని కర్దమమునికి భగవానుడు ఉపదేశించినట్లుగా ఇచ్చట సూచించబడినది. సన్యాసి అయిన వాడు అనగా సన్యాసాశ్రమమునందు ఉన్నవాడు జనులకు జ్ఞానబోధ చేయుటకే ఉద్దేశింపబడినాడు. జ్ఞానము నొసగుటకై అతడు ఇంటింటికి ఏగుచూ పర్యటించవలెను. గృహస్థుడైన వాడు మాయా ప్రభావమున గృహకలాపములందు మగ్నుడై శ్రీకృష్ణుతో తన గల సంబంధమును మరుచును. ఆ మరుపుతోనే అతడు శునక మార్జాలముల వలె మరణించినచో జన్మయే వృధా కాగలదు. కనుకనే వారి కడగేగి భగవాను నిత్య సంబంధమును మోచిన జ్ఞానముతో ఆ విస్తుతాత్మలను జాగృతపరచి భక్తి యోగమున నిలుపుటయే సన్యాసి యొక్క ధర్మము. భక్తుడైన వాడు పతిత జీవులయుడ కరుణను చూపుటయేగాక వారికి అభయత్వమును కూడా వసగవలెను. భగవద్భక్తుడైనంతనే మనుజుడు తాను భగవంతుతో రక్షింపబడుదననే విశ్వాసము పొందును. భయమే శ్రీకృష్ణ భగవానికి భయపడి ఉండును. కనుక భక్తునికి భయముతో ఏమి సంబంధం ఉండును. ఇంకెంత గొప్పగా వివరించారో చూడండి. ఎవరైతే గృహస్థ జీవనంలో ఉంటారో ఆ గృహస్థుడు అంటేనే ఆయన ఎన్నో బంధనాలలో బంధించి ఉంటాడనమాట. అందుకని మనం గృహస్థులుగా ఉన్నా గానీ భగవంతుడి భక్తులుగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నించాలన్నమాట. గృహస్థుడిగా ఉండి కేవలం మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళని గృహమేధులు అంటారు. గృహస్థులు అంటే మనము భగవంతుడి భక్తియుత సేవ చేయడానికి మనతో పాటుగా మన కుటుంబ సభ్యుల్ని కూడా కలుపుకొని ముందుకు వెళుతూ మనకు చేతనైనంతలో మనం ఇతర భక్తులకు కూడా సహాయం చేస్తూ వాళ్ళని కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి భక్తిలో మనము ప్రయత్నం అనేది చెయ్యాలన్నమాట. అదేవిధంగా ఒక ఉత్తమాధికారి అయిన భక్తులు ఏ విధంగా ఉంటారండి, సన్యాసులు. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే కాదు, వాళ్ళు నిరంతరము
ఏ విధంగా నేను ఎంత మందికి సహాయం చేయగలను, ఎంత భక్తి ప్రచారం చేయగలను, ఎంత మందిని నా భక్తియుత సేవలో కృష్ణ భక్తిలోకి తీసుకురాగలను, ఎంతమందిని నాతో పాటు భగవద్ధామానికి తీసుకెళ్లగలను అని వాళ్ళు నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తారు అనమాట. అసలు దేనికి వాళ్ళకి రేపు అనే భయం ఉండదు, ఈ రోజు అనే భయం ఉండదు, దేని గురించి అసలు వాళ్ళకి భయం అనేదే ఉండదు అనమాట. అందుకనే మన గురు మహారాజు జయపతాక మహారాజు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎంతో మంది భక్తులకు దీక్ష చేయడం వల్ల ఆయన ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారనమాట ఆ భక్తుల వల్ల. అయినా కానీ ఇప్పటికీ కూడా ఆయన ఆలోచించకుండా ఎంతో మంది భక్తులకి గురుదీక్ష అనేది ఇస్తూనే ఉన్నారనమాట. ఆ విధంగా ఎందుకంటే వాళ్ళకు భయం అనేది ఉండదు. అంటే భయము అనేది కృష్ణ భగవానికి భయపడినందున, భయం అనేది కృష్ణ భగవానికి భయపడుతుంది. అలాంటప్పుడు భయానికి మనం ఎందుకు భయపడాలి? కృష్ణ భగవాన్ చూసుకుంటారు ఆ భయం గురించి అని అసలు వాళ్ళు దేని గురించి భయపడరు. సామాన్య మనుషునికి అభయత్వం నొసుగుటయే అతి గొప్ప దాన కార్యం. సన్యాసి అయిన వాడు ఇంటింటికి, గ్రామ గ్రామమునకు, నగర నగరాలకు, దేశ దేశాలకు, ప్రపంచమంతటను పర్యటించుచు గృహస్థులకు కృష్ణ భక్తి భావనకు జాగృతులను చేయవలను. గృహస్థుడే అయినను సన్యాసిచే మంత్రదీక్ష పడిసిన వాడు గృహమునందే కృష్ణ భక్తి ప్రచారం చేయవలసిన బాధ్యతను కలిగి ఉండు. సాధ్యమైనంతగా అతడు ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను ఆహ్వానించి సత్సంగములను ఏర్పాటు చేయవలను. సత్సంగం అనగా పవిత్ర కృష్ణ నామ సంకీర్తన, నామమును జపించుట, కీర్తించుట మరియు భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతమై ప్రవచించుట అని భావము. కృష్ణ భక్తి భావనను విస్తరించుటకు అపారమగు వాంగ్మయము కలదు. కనుక సన్యాసి అయిన గురువు నుండి కృష్ణుని గురించి తెలుసుకొనుట ప్రతి గృహస్థుని కర్తవ్యము. భగవత్ సేవ యందు శ్రమ విభజన కలదు. దానిని అనుసరించి ధనార్జనము చేయుట గృహస్థుని ధర్మము. సన్యాసి అయిన వాడు ధనార్జనము కావింపగా పూర్తిగా గృహస్థుని పైననే ఆధారపడుట అందులకు కారణము. గృహస్థుడు వ్యాపారము ద్వారానో ఉద్యోగం ద్వారానో ధనార్జనము కావించి దానిలో కనీసము 50% కృష్ణ భక్తి ప్రచారమునకు వినియోగించవలను. 25% కుటుంబ ఖర్చులకు వినియోగించవలను. మిగిలిన 25% ఏదేని అవసరముల కొరకై దాచుకొనవలను. రూపగోస్వామి ఈ ఉపమానమును చూపియండి. కనుక భక్తులు దానిని అనుసరించవలను. ఇక్కడ చెప్పారండి గృహస్థులు ఏ విధంగా ఉంటారు, సన్యాసులు ఏ విధంగా ఉంటారు. ఒక సన్యాసి యొక్క ముఖ్య ఉద్దేశము, ఆయనకి ఇచ్చిన జీవిత లక్ష్యము ఏంటి అంటే, ఒక సన్యాసి అయిన వాడు కృష్ణ భక్తిని అన్ని నగరాలకు, అన్ని దేశాలకు, గ్రామ గ్రామానికి, ప్రతి ప్లేస్ కి వెళ్ళి భగవంతుడి భక్తిని ప్రచారం చేయాలి. ఆ విధంగా ఆయన ప్రచారం చేసిన భగవంతుడి భక్తిని గృహస్థులు దాన్ని స్వీకరించి వాళ్ళు కృష్ణ భక్తి భావనలో ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఇంకా ఏం చేయాలి అంటే, వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఒక సన్యాసి వచ్చి కృష్ణ భక్తి భావన ఒక గృహంలో మనకు ఇచ్చారనుకోండి, అప్పుడు దాన్ని మనం తీసుకుని ఏం చేయాలి? మనకు తెలిసిన మన తోటి స్నేహితులకి, బంధువులకి, మళ్ళీ మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, అందరికీ మన ఇంట్లో కీర్తన కార్యక్రమం పెట్టాలి. పెట్టి మనము సత్సంగాన్ని, కీర్తనని, మళ్ళీ నామాన్ని జపించడం, భగవద్గీతని, భాగవతాన్ని పారాయణ చేయడం, ఆ విధంగా భగవంతుడి భక్తిని అందరం కూడా కలిసి పంచుకోవాలి. భక్తిలో మనం అందరం కూడా పురోగమించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక గృహస్థుడు ఆయన ఏదో ఒక ధనాన్ని స్థాపించడానికి, ఒక వృత్తినో వ్యాపారాన్నో చేసి ధనాన్ని సంపాదించాలి. కానీ ఒక సన్యాసి అనేవాడు ధనార్జన చేయకూడదు అనమాట. అందుకని ఆ గృహస్థులే ఆ సన్యాసిని, ఆ సన్యాసి చేసే పనులకి అన్నిటికీ ఆ వాళ్లే ఖర్చులను భరించాలి. ఇంకా ఏం చెప్తారంటే, మన రూపగోస్వామి ఎవరైతే ఒక గృహస్థుడు ఆయన సంపాదించిన ధనంలో 50% కృష్ణ భక్తి సేవలో వినియోగించాలి, మిగిలిన 50% 25% ఖర్చు ఇచ్చి మన అవసరాలకి ఖర్చు చేయాలి, 25% మళ్ళీ ముందు ఫ్యూచర్ లో రావాల్సిన ఖర్చుల కోసం దాచి ఉంచుకోవాలన్నమాట. ఆ విధంగా ఒక గృహస్థుడు అనేవాడు ఉండాలి అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు.
నిజమునకు భగవానితో ఏకమగుట అనగా భగవానుని అభిరుచితో ఏకమగుట అని భావము. భగవానుతో ఏకమగుట అనున్నది భగవానుని ఎంత గనుడగుటను సూచింపదు. అది అసాధ్యమైనది. అంత అంశ ఎన్నడూను పూర్ణముతో సమానము కాబోదు. జీవుడు ఎల్లప్పుడూ సూక్ష్మాంశయే కనుక భగవానుతో అతి ఏకత్వం అనగా భగవానునికి ఇష్టమైన దానిని ఇష్టపడుటాయని భావము. జీవుడు కూడా సర్వదా తననే చింతించవలనని తనకు భక్తుడు కావాలనని సర్వదా తననే అర్చించవలనని శ్రీకృష్ణ భగవానుడు కోరి ఉన్నాడు. మన్మనామవ భక్తో అనుచు భగవద్గీత ఎందు స్పష్టముగా తెలుపబడినది. ప్రతి ఒక్కరూ తననే తలచవలనని శ్రీకృష్ణ భగవానుడు కోరినాడు. ఎల్లరూ ఆ దేవదేవునికే వందనములు అర్పించవలెను. పరమ పురుషుని అభిమతం అదియే కనుక భక్తులెల్లరూ అతని కోరికను పూర్ణము కావింప యత్నింపవలను. భగవానుడు అపరిమితుడు కావున అతని కోరికయు అపరిమితమై ఉండును. దానికి నిలుపుదల లేదు. కనుక భక్తుడొనర్చు సేవ సైతము అపరిమితమైనది, అంతము లేనిది. ఆధ్యాత్మిక జగమునందు భగవానుడు మరియు భక్తుని నడుమ అపరిమితమగు అంతము లేనట్టి పోటీ జరుగుచుండును. భగవానుడు తన కోరికలను అపరిమితముగా పూర్ణము కావించు కొనగోరును. భక్తుడు సైతము అతని అపరిమితమగు కోరికలను పూర్ణం కావింప సేవలు నొసవుచుండును. ఈ విధంగా భగవానుడు మరియు భక్తుని నడుమ అపారము ఏక అభిప్రాయము కలదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. ఎప్పుడైనా కానీ ఇది భౌతికమైన భగవంతుడి గురించనే కాదు, భౌతిక జీవితంలో కూడా ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంటే, ఇప్పుడు మనము వివాహం చేసుకోవడానికి వాళ్ళిద్దరు మెంటాలిటీలు సేమ్ గా ఉన్నాయా, వాళ్ళ అభిప్రాయాలు సేమ్ గా ఉన్నాయా, వాళ్ళ ఇష్టాయిష్టాలు సేమ్ గా ఉన్నాయా, ఆ విధంగా కాదనమాట చూడాల్సింది. ఇష్టాయిష్టాలు సేమ్ గా ఉండక్కర్లేదు. కేవలము ఒకరి ఇష్టాన్ని ఇంకొకళ్ళు ఇష్టపడగలగాలి, ఒకళ్ళ ఇష్టాన్ని ఇంకొకళ్ళు గౌరవించగలగాలి. అంతేగాని ఆయనకి ఐస్ క్రీమ్ ఇష్టము, నాకు ఐస్ క్రీమ్ ఇష్టము, ఒకటే ఫ్లేవర్ ఇష్టం కాబట్టి మేము పెళ్లి చేసుకుంటాం అట్లా కాదనమాట. ఆయనకు ఆయన హ్యాబిట్స్, ఆయన కోరికలు, ఆలోచనలు ఒకటే విధంగా ఉండడం వల్ల ఎక్కువ సంతోషంగా ఉండలేరు మనుషులు. ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే ఒకళ్ళ ఇష్టాన్ని ఇంకొకళ్ళు గౌరవించి దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళ జీవితానికి, అలాంటి వాళ్ళు మాత్రమే ఇద్దరు మనుషులు సంతోషంగా ఉండగలరు. అదేవిధంగా మనము భగవంతుణ్ణి ప్రేమించాలి అంటే, భగవంతుణ్ణి ఇష్టపడాలి అంటే, భగవంతుడి ఆలోచన కోరిక మనది ఒకటే కావాల్సిన అవసరం లేదు. మనము భగవంతుడు ఏం చెప్పారు, ఏం కోరుకుంటారు అది మనము కోరుకోవాలి, అదే మనం ఇష్టపడాలి, అదే మన జీవిత గమ్యంగా మార్చుకొని మనము అదే జీవితంగా మలుచుకొని బతకాలన్నమాట. అప్పుడు మనము భగవంతుణ్ణి ప్రేమించినట్టు. ఇప్పుడు ఇద్దరు ఆ భార్యాభర్తల మధ్య ఎక్కువ అభిప్రాయ భేదాలు వస్తాయండి. ఒక యుక్త వయసు రాకముందు పిల్లలకి తల్లికి ఏ విధమైన అభిప్రాయ భేదం రాదనమాట. కొన్ని సందర్భాల్లో తల్లి చెప్పింది పిల్లలు వింటారు, కొన్ని సందర్భాల్లో పిల్లలు చెప్పింది తల్లి వింటుంది అనమాట. అభిప్రాయ భేదం అనేది ఉండదు, వాళ్ళిద్దరూ ఏకంగా ఉంటారు. తల్లి బిడ్డ అనేది ఎంతగా అంటే శరీరంలోంచి భాగంగా వచ్చారు కాబట్టి అసలు వాళ్ళు ఏది చెప్తే, వాళ్ళు ఏది కోరుకుంటే అది తల్లి ఇంకా కాదనదన్నమాట. తల్లి ఏం చెప్తే పిల్లలు ఆ విధంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ శరీరంలో భాగము, వాళ్ళలో ప్రాణంగా భావిస్తుంది తల్లి పిల్లల్ని. అదే విధంగా భగవంతుడిలో భాగం మనము, భగవంతుడిలో అంశలం మనం అనమాట. అందుకని అసలు భగవంతుడు ఏదైనా కోరుకుంటే అది మనం, ఆయన ఈ విధంగా నాకు నచ్చుతుంది, ఇది చెయ్యండి అని భగవద్గీతలో భాగవతంలో అది మనకు చెప్తున్నారు అంటే అది మనం చెయ్యాలి. లేకపోతే ఇప్పుడు మనకు ఒక తల్లి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే పిల్లలకి, అది చెయ్యకపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుంది? అదే విధంగా భగవంతుడు కూడా బాధపడతాడు అనమాట. అయ్యో నేను చెప్తున్నాను ఈ విధంగా ఉండండి, నా దగ్గరికి రాని, నా ధామానికి నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్తున్నా కానీ అజ్ఞానులాగా అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు అని భగవంతుడు చాలా బాధపడతారు అనమాట. అందుకే మనకొచ్చి ఏదో ఒక రూపంలో, ఆయన అవతారాల రూపంలో కానీ, ఆయన భక్తుల్ని పంపించి కానీ మన కోసము, ఆయన నిత్య పార్షదుల్ని పంపిస్తారు మన కోసం, వెళ్ళండి మీరు
అందరికి వెళ్ళి ప్రచారం చేయండి, అందరినీ కృష్ణ భక్తిలో ముందుకు రమ్మని అని ఆయన చెప్తూ ఉంటారన్నమాట. భగవంతుడి భక్తినే ప్రచారం చేయండి చెప్తూ ఉంటారు. మనము భగవంతుడు ఏం చేసినా ఎన్ని చెప్పినా ఇంకా మన అజ్ఞానంలో మనమే ఉంటే ఇంకా మనని ఎవరు మార్చలేరు అన్నమాట. అందుకని చెప్తున్నారు భగవంతుడికి ఏది ఇష్టమో ఏం చెయ్యమన్నారు అదే జీవిత లక్ష్యంగా మనము మలుచుకోవాలన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 32వ శ్లోకం. సహాహం స్వాంశ కలయ తద్విరేణ మహామునే తవ క్షేత్రే దేవహూత్యాం ప్రణేష్యాతత్వ సంహితాం. ఓ మహాముని, నా స్వాంశ కళను నీ భార్యయగు దేవహుతి ద్వారా మిగిలిన 9 కుమార్తెలతో పాటు నేను ప్రకటించు. తత్వ సంబంధితమగు సాంఖ్య శాస్త్రమును నేను ఆమెకు ఉపదేశించను. చెప్తున్నారన్నమాట ఓ మహాముని, నా స్వాంశ కళను అంటే నా స్వంశ అయిన ఒక ఆ కళను అంటే ఒక అవతారాన్ని నేను నీ భార్యకు నీ భార్య అయిన దేవహుతి ద్వారా మిగిలిన 9 కుమార్తెలతో పాటుగా నేను ప్రకటించను. అంటే నీకు 9 పుత్రికలను ఇస్తాను అని చెప్పాను కదా, ఆ పుత్రికలతో పాటు నా స్వా అంశ అయిన ఒక కళ ఒక అవతారము నీ భార్య గర్భం ద్వారా జన్మిస్తుంది. నీ భార్య గర్భం ద్వారా జన్మిస్తుంది అని భగవంతుడు చెప్తున్నారన్నమాట. తత్వ సంబంధిత మగు సాంఖ్య శాస్త్రమును నేను ఆమెకు ఉపయోగిస్తాను. భగవంతుడు ఒక అవతారాన్ని తీసుకుంటున్నారు కదండి, స్వ అంశ అయిన ఒక అవతారం. ఆయనే కపిల భగవానుడు. కపిల భగవానుడు సాంఖ్య శాస్త్రాన్ని వాళ్ళ తల్లి దేవకుతికి వివరిస్తారన్నమాట. తర్వాత దాన్ని గురించి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇతట స్వ అంశ కళయ అను పదము సూచించినది ఏమనగా, భగవానుడు దేవహుతి కర్దమముని దంపతులకు తనయునిగా కపిల దేవుని రూపమున తత్వ సంహితంగా ఇచ్చట తెలుపబడిన సాంఖ్య శాస్త్ర తత్వ ప్రతిపాదకుడు అవతరించగలడు. తాను కపిల దేవునిగా అవతరించి సాంఖ్య తత్వమును ప్రచారం చేయునని భగవానుడు కర్దమమునికి భవిష్యత్తు తెలిపినాడు. వేరొక కపిల భగవా కపిల దేవునిచే ప్రచారం చేయబడినట్టి సాంఖ్య తత్వము ప్రపంచమునందు మిగుల ప్రసిద్ధమైనను ఆ సాంఖ్యతత్వము భగవానునిచే స్వయంగా ప్రతిపాదించబడిన సాంఖ్యమునకు భిన్నమైనది. భగవద్రహిత సాంఖ్యతత్వము మరియు భగవద్ భావనా పూర్ణమగు సాంఖ్యతత్వము అనుచు 2 సాంఖ్యతత్వములు కలవు. దేవహుతి తనయుడకు కపిల దేవునిచే ప్రచారం కామింపబడిన సాంఖ్యము భగవద్ భావన పూర్ణితమగు తత్వము. ఇక్కడ చెప్తున్నారండి, వివరిస్తున్నారు. కపిల భగవానుడు సాంఖ్య తత్వాన్ని వివరిస్తారు. ఆయన భగవంతుడు భగవంతుడే మీ తనయగా జన్మిస్తారని చెప్పారు కదండి. ఆ కపిల భగవానుడు చెప్పిన సాంఖ్య తత్వానికి భిన్నంగా ఇంకొక కపిల భగవానుడు అంటే ఆయన భగవంతుడు కాదు, ఆయన కూడా సాంఖ్య తత్వాన్ని చెప్పారు. ఆ 2 సాంఖ్య తత్వాలలో ఒక భేదం ఉంది. ఒక సాంఖ్యతత్వం ఏమో కేవలము భగవద్ భావనా పూర్ణమగు సాంఖ్యతత్వము అది చెప్పింది కపిల భగవానుడు. భగవద్ భావన లేకుండా ఇంకొక సాంఖ్యతత్వాన్ని ఇంకొక కపిల భగవానుడు చెప్పారు. అవి 2 అభిన్నం అనమాట. అవి 2 పూర్తిగా భిన్నమైనవి. అభిన్నం అంటే ఒకటే అని, పూర్తిగా భిన్నమైనవి. మనము భగవద్ భావనా పూరితమైన సాంఖ్యతత్వాన్నే మనము తెలుసుకోవాలి, అదే మనం ఆచరించాలి. భగవతావతారములు పెక్కు కలవు. అతడు ఏకమే అయినను అనేకముగా మారును. కళలు మరియు విభిన్నాంశములు అనచు 2 విధములుగా విస్తారములుగా అతడు విభజింపబడును. సాధారణ జీవులు విభిన్నాంశముగా పిలువబడ వామనుడు, గోవిందుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు, అనంతుడు ఆదిగా గల అపరిమిత విష్ణుతత్వములు స్వాంశ కళలని పిలువబడదు. స్వాంశ అనునది ప్రత్యక్ష విస్తారమును సూచించగా కళ అనునది అది దేవుని విస్తారము నుండి కలిగడు విస్తారమును సూచించును. బలదేవుడు శ్రీకృష్ణుని విస్తారము, బలదేవుడి నుండి కలిగడు తరువాతి విస్తారమును సంకర్షణుడు.
ఆ విధంగా సంకర్షణుడు కలకాగా బలదేవుడు స్వాంశయాగుడు అయినను వారి నడుమ ఒక్క నిమిషం అండి అయినను వారి నడుమ ఎట్టి భేదము లేదు దీపార్చి రేవహి దశాంతరం అప్యుపేత్య అనుచు బ్రహ్మ సంహిత ఎందు ఈ విషయము చక్కగా వివరింపబడినది ఒక దీపముతో రెండవ దీపమును వెలిగించవచ్చును రెండవ దానితో మూడవ దానిని దానితో నాలుగవ దానిని ఆ విధంగా వేలాది దీపంలో ఎవరైనా వెలిగించవచ్చును వెలిగించిన తర్వాత ఏ దీపము కూడా ఇంకొక దానికి వెలిగించు ప్రసరి వెలుగును ప్రసరించడంలో తీసిపోదు ప్రతి దీపము కూడా పూర్ణ మగు దీపశక్తిని కలిగి ఉన్నప్పటికీ మొదటి దీపము రెండవ దీపము మూడవది నాలుగవది అనే భేదము మాత్రము ఉండియే తీరు అదే విధముగా భగవానుని అన్య వహిత విస్తారమునకు తదుపరి విస్తారమునకు భేదముండును ఫస్ట్ ఇంతవరకు అర్థం చేసుకున్నామండి తర్వాత మిగిలింది చదువుదాము ఇక్కడ ఏం చెప్తున్నారంటే విష్ణు తత్వమును ఎవరెవరండి ఇక్కడ వామనుడు గోవిందుడు నారాయణుడు ప్రత్యుమ్నుడు వాసుదేవుడు అనంతుడు ఆదిగా కల అపరిమిత విశ్వం విష్ణు తత్వమును స్వాంశలుగా పిలవబడును ఈ విష్ణు ఆ అంశాలు ఎవరెవరండి అది వామనుడు గోవిందుడు నారాయణుడు ప్రత్యుమ్నుడు వాసుదేవుడు అనంతుడు వీళ్ళందరూ కూడా స్వ అంశలు అయితే స్వాంశ అనేది ప్రత్యక్ష విస్తారం అని సూచించగా కళ అనున్నది ఆదిదేవుని విస్తారము దీనికి ఏ విధంగా చెప్పొచ్చంటే శ్రీకృష్ణ భగవాని విస్తారము బలదేవుడు శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవుడు ఆయన నుంచే వచ్చిన అన్ని అంశాలు అన్ని అవతారాలు కూడా కృష్ణ భగవాను నుంచి మొదటి ఒక్క అంశ ఏంటి అంటే అది బలదేవుడు అందుకని అది స్వ అంశ అన్నమాట ఆయన నుంచి వచ్చినవి మిగిలినవన్నీ కూడా కళలు అనొచ్చు వాళ్ళెవరండి బలదేవుడి నుంచి వచ్చింది సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ఫస్ట్ ఆయన దగ్గర నుంచి వచ్చినది వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అన్నమాట వీళ్ళు నలుగురు కూడా కళలు అని చెప్పవచ్చు వారి నడుమ ఎట్టి భేదము కూడా లేదు కానీ భేదం లేదు అని చెప్తున్నారు కానీ ఆ కొంచెం భేదం ఉందన్నమాట ఏంటి అంటే ఇప్పుడు మనము ఒక దీపాన్ని తీసుకొని మనము ఎన్నో దీపాలని వెలిగించవచ్చు ముందు ఈ ఒక దీపానికి ఈ వెలుగు లేకపోతే ఆ దీపము ఇంకే ఒక్క దీపాన్ని కూడా వెలిగించలేదు ఒక దీపానికి వెలిగి ఉంటే ఎన్ని దీపాలనైనా ఆ దీపం వెలిగించగలదన్నమాట ఆ విధంగా ఆ మొదటి దీపం ఉంది కదా అదేమో స్వాంశ ఆ దీపము ఎంతో మందిని మళ్ళీ వెలిగించగలదు అవన్నీ కూడా కడలన్నమాట ఈ మొదటి దీపం ఉంది కదా అది ఎప్పుడైనా మొదటిదే అవుతుంది అన్నమాట మిగిలినవి రెండవది అవుతుంది మూడవది అవుతుంది నాలుగవది అవుతుంది ఆ భేదం ఏ విధంగా ఉంటుందో అదే భేదం కానీ వాళ్లలో కూడా ఈ దీపానికి ఉన్నంత శక్తి ఉంటుంది అని చెప్పారు అర్థమైందండి అదే విధంగా భగవానుడి అవ్యవహిత విస్తారమునకు తదుపరి విస్తారమునకు భేదం ఉండదు శ్రీకృష్ణ భగవాను నామములు సైతము అదే భావంలో పరిగణింపబడును అనగా అతడు పూర్ణుడు కావున అతని నామము రూపము లీలలు సంపత్తి గుణము మొదలగునవన్నీ ఒకటే శక్తిని కలిగి ఉండు ఆధ్యాత్మిక జగన్న కృష్ణుడు అనడి నామము భగవానుని దివ్య శబ్ద ప్రాతినిధ్యము అతని గుణము నామ రూపాదుల నడుమ ఎట్టి భేదము లేదు మరియు మనము కృష్ణ నామమును హరే కృష్ణ మహామంత్రమును జపించినచో అది భగవానుని ఎంతటి శక్తిమంతమైనది మనము అర్చించు మూర్తికి మరియు మందిరమందలి శ్రీ విగ్రహమునకు ఎట్టి శక్తి భేదము లేదు ఈ విగ్రహారాధనను ఎవరును ఏదో ఒక బొమ్మను పూజించుట లేదా ప్రతిమను అర్చించుట అని తలచరాదు ఇతరులు శ్రీ విగ్రహమును ప్రతిమయనే తలిచినను వారట్లు చేయరాదు ఎటువంటి
శక్తి భేదము లేని కారణమున శ్రీ విగ్రహమును అర్చించినను లేదా స్వయంగా భగవాన్ని అర్చించినను మనుజుడు ఒకే ఫలితమును పొందగలడు. కృష్ణ భక్తి భావన యొక్క విజ్ఞానం అదియే. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా ఇప్పుడు మనము ఒక్క నిమిషం అండి, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఆ ఇప్పుడు మనము అన్ని అంశాలు ఒకటే అని చెప్పాం, కానీ అందులో ఉండే భేదం ఏంటంటే ఇది మొదటిది ఇది రెండవది అనే ఆ భేదమే తప్ప అన్ని గుణావతారాలు కూడా సేమ్ అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఆ విధంగా భగవంతుడు నామము కేవలం ఆ కళలు ఆ రూపాలు గుణాలే కాదు, భగవంతుడి నామం కూడా భగవంతుడితోని ఏమైనా భేదం లేదు, కేవలము భగవంతుడు భగవంతుడి నామము ఒకటే అన్నమాట. అసలు అది వేరు అని భావించడమే అది ఒక అపరాధం అవుతుంది. మనము భగవంతుడి యొక్క నామాపరాధాలలో 10 నామాపరాధాలు ఉంటాయి, అందులో తెలుసుకుంటే భగవంతుడు వేరు భగవంతుడి నామం వేరు అని అనుకోవడమే అపరాధం అన్నమాట. ఆయన నామము ఆయన ఒకటే. మళ్ళీ మనం ఇంట్లో అర్చించుకునే శ్రీ విగ్రహము అంటే భగవంతుడి విగ్రహానికి ఆయన నామానికి కూడా ఏ విధమైన భేదం అనేది లేదు, రెండు ఒకటే. ఇప్పుడు మనము భగవంతుణ్ణి భగవంతుడి యొక్క మన ఇంట్లో ఉన్న విగ్రహము ఆయన ప్రతినిధిగా భావించాలన్నమాట. అది ఏ రూపంలో అయినా, ఆయన చిత్రపటమైనా విగ్రహమైనా అది ఏ విధంగా తయారు చేసిన విగ్రహమైనా సరే అది భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనం భావించాలి. కేవలం అది ఒక విగ్రహము అది ఒక బొమ్మ మన ఇంట్లో ఉంది అని అనుకొని మనము దానికి పూజనలు అర్చనలు చేస్తే దాని వల్ల మనం ఏ ఉపయోగాన్ని లాభాన్ని పొందలేమన్నమాట. మనం ఏ విధంగా భావించాలంటే స్వయంగా భగవంతుడి రూపంగా మనం భావించి శ్రీ విగ్రహానికి ఎప్పుడు మనము అర్చిస్తామో స్వయంగా అది భగవంతుడే స్వీకరిస్తారు. స్వీకరించి మన ఇంట్లో మన కుటుంబ సభ్యుడిగా భావించి మన కుటుంబ బాధ్యతలు ఆయన స్వీకరిస్తారన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళింట్లో సెంటర్ గా కృష్ణుణ్ణి పెట్టుకుని వాళ్ళు ఇంకా అన్ని పనులు కృష్ణుడితోనే జోడించి పనులు చేస్తారో అప్పుడు మన కుటుంబ పెద్ద కృష్ణ భగవానుడు అవుతారు. మన ఇంటి కుటుంబ బాధ్యతలు అన్ని కూడా ఆయనే చూసుకుంటారన్నమాట. హరే కృష్ణ అండి. కామేశ్వరి మాతాజీ సమరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ. మాతాజీ, గత 3 రోజులుగా మనము కర్దమ మహాముని ఆయన గురించి మళ్ళీ దేవాదిదేవుడు ఆయనతో ఏం మాట్లాడాడు ఆయన ఏం చేశాడు అనేది తెలుసుకున్నాము. మొదటి మను అయినటువంటి స్వయంభు మనము ఆయన యొక్క ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన కూతుర్ల గురించి తెలుసుకుంటూ ఆయన పుత్రుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అదే విధంగా ఆయన 3 రోజుల నుండి అది నిన్న కూడా మనం ఏం చర్చించుకున్నామంటే కర్దమ మహాముని ఆయన ఆయన భగవంతుని కోసమని చాలా నిష్టగా ఆయనని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు భగవంతుడు ఆయనతో మాట్లాడడం జరిగింది. నీకేం కావాలి అంటే అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఒక భౌతిక పరమైనటువంటి కోరికని కోరుతాడు, అదేంటంటే నాకు ఒక అందమ ఒక భార్య కావాలి అని. అంటే ఆ భార్య యొక్క లక్షణాలు అంటే ఆయన ఆమె స్వభావం చాలా అంటే మంచిగా ఉండే ఒక భార్య కావాలి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఇంకేం చెప్తాడంటే కర్దమునికి భగవంతుడు తప్పకుండా నీకు ఆ కన్య ఒక కన్య రాకుమారిగా దొరుకుతుంది, ఆమెనే స్వయంభూ యొక్క తనయ, నీకు తప్పకుండా వాళ్ళు కలుస్తారు అని కర్దమ మహామునికి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరుగుతుంటుంది. అదే విధంగా ఈ రోజు కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. భగవంతుడు ఇంకా కర్దమ మునితో ఏమేం మాట్లాడాడు అని తెలుసుకుంటాము. అయితే మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే భగవంతుడు ఏం చెప్తాడంటే నీవు సమస్త విశ్వాన్ని చూడగలవు,
కర్దమ మహాముని చెప్తాడు, నువ్వు అన్ని విశ్వాన్ని చూడగలుగుతావు, అదే విధంగా నీవు నీలో కూడా నన్ను చూడగలుగుతావు అని చెప్తూ ఉంటాడు అన్నమాట. అదే విధంగా శ్రీల ప్రభుపాద వారు ఈ విషయానికి ఏ విధంగా వాక్యం భాషను చెప్పాడంటే, మాయావాదులు ఏం చెప్తారంటే ఈ సృష్టి మొత్తం అస్తిత్వం లేదు, ఎందుకంటే ఇది వాళ్ళు ఏమంటారంటే మొత్తము మాయావాదులు అందరూ కూడా నిరాకారవాదులు, వాళ్ళు భగవంతుడు లేడు, భగవంతునికి రూపం లేదు, కేవలం ఇది ఒక ప్రకృతి, దీని నుండే మనం వచ్చాము అనే ఒక అస్తిత్వం లేదు అని వాళ్ళు అంటారు. కాకపోతే శ్రీల ప్రభువాద వారు మనకేం చెప్తారంటే, మనమందరూ భగవంతుని, మనమందరం కూడా అంటే భగవంతునికి రూపం ఉంది, భగవంతుని రూపం ఉంది అని మనము ఆ విధంగా తెలుసుకుంటాము. మొత్తం విశ్వం కూడా ఆయనదే, అంటే స్వయము ఆయన నుండే వస్తుంది, ఆయనదే, ఆయన నుండే మొత్తం విశ్వానికి కూడా సృష్టికి కారణకర్త ఆయన్నే, కానీ సమస్తం నాయందే ఉంది, కానీ నేను మాత్రం దాంట్లో లేము అంటాడు. దానికి మాతాజీ ఎగ్జాంపుల్ చెప్పింది, ఏ విధంగా అయితే సూర్య కిరణాలు సూర్యుని నుండి వ్యాపిస్తాయో, ఏ విధంగా అవి ఉంటాయో, అదే విధంగా భగవంతుని నుండే మొత్తం విశ్వం అంతా వచ్చింది, కానీ ఆయన మాత్రం ఇక్కడ ఉండడు అని. ఆత్మ పరమాత్మ గురించి అంటే, మనము భగవంతుని రూపం ఉంది అని నమ్ముతాము, రూపం ఉంది, మళ్ళీ ఆయననే సృష్టి అన్నిటికి కూడా కారణకర్త అని తెలుసుకున్నాము. అదే విధంగా మూడు రకాలైనటువంటి భక్తుల గురించి తెలుసుకున్నాము, గృహస్థుల గురించి తెలుసుకున్నాము, గృహమేది గురించి కూడా తెలుసుకున్నాము, అదే విధంగా సన్యాసుల గురించి కూడా తెలుసుకున్నాము. అంటే వీళ్ళ యొక్క సన్యాసులు అంటే ఏం చేయాలంటే, వాళ్ళు ధనార్జన కోసం పనిచేయకుండా వాళ్ళు గృహస్థులకి భక్తి మార్గాన్ని చూపించడానికి, భక్తియుత సేవలో వాళ్ళు ఎలా పునీతులు కావాలి అని చూపించడానికి మాత్రమే సన్యాసులు పని చేయాలి, సన్యాసులు తమ హితబోధ చేయాలని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా గృహస్థులైనటువంటి వాళ్ళు తమ ఆర్జించినటువంటి ధనంలో సగం మాత్రం భగవంతునికి, ఇంకా కొంచెం మాత్రం వాళ్ళ దైనందిన జీవితాన్ని యూజ్ చేసుకోవడానికి వాడాలి అని కూడా మనము తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఏ విధంగా అయితే కర్దమముని ఆయన కావలసినటువంటి భార్యని భగవంతుని ద్వారా కోరుకోవడం జరిగింది, భగవంతుడు అదే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక భార్య అంటే ఒకరిని భర్త యొక్క ఇష్టాష్టాలను, ఇద్దరు కూడా వాళ్ళ ఇష్టాలని గౌరవించుకున్నప్పుడే వాళ్ళ దాంపత్యం బాగా ఉంటుంది అని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే, భగవంతుని మనం కూడా అంతే, భగవంతుడు ఎప్పుడు మనని మన పిల్లల్లాగా చూస్తూ ఉంటాడు. ఆయన కూడా నా ధామానికి రావాలి, వస్తే మనకంత మంచిగా జరుగుతుందని ప్రతిసారి భగవంతుడు అంటూ ఉంటాడు. కానీ మనమే భౌతిక జగత్తులో, భౌతిక ఇబ్బందుల్లో చిక్కుకొని ఏదో కొంచెం స్వలాభం కోసం మనం పాటుపడుతూ భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని యొక్క పిలుపుని మనము సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకేంటంటే, భగవంతుడు మనని మంచి దారిలో పెట్టడానికి, భక్తి భావాన్ని చూపించడానికి వాళ్ళ యొక్క నిత్య పారిశుద్ధుడు పంపిస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం వాళ్ళని అర్థం చేసుకోలేక మనం ఇదే విధంగా జీవితాన్ని గడిపేస్తున్నామని తెలుసుకున్నాము. అదేవిధంగా నా స్వ అంశ అయిన అంటే, భగవంతుడు ఇంకా ఏం చెప్తుంటాడు కర్దమ మహామునికి అంటే, 9 మంది పుత్రులను నేను ఇస్తాను, ఇంకొక పుత్రుణ్ణి ఇస్తాను, ఆయన నా స్వాంశ అంటే నా యొక్క అంశ ద్వారా పుట్టినటువంటి వాళ్ళు ఎవరో కాదు, కపిల భగవానుడు. ఆయన కర్దమ మహామునికి ఇక పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ తర్వాత తల్లికి సాంఖ్యశాస్త్రాన్ని రాయడం జరగడం జరుగుతుంది. అది మనం ముందు అధ్యాయాలలో ఇంకా తెలుసుకుంటాము, సాంఖ్యశాస్త్రం అంటే ఏంటి, దానివల్ల అది ఎలా, ఏ రకమైనటువంటి ప్రయోజనాలు మనకి దాన్ని పఠించడం ద్వారా తెలుస్తుందని తెలుసుకున్నాము. అదే విధంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మం యొక్క స్వ అంశ, స్వయంగా ఆయన యొక్క రూపం ఎవరు అంటే బలరాముడు అని. అంటే ఆయన యొక్క మొదటి అంశ బలరాముడు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సంకర్షణుడు గాని, ప్రజ్ఞుడు గాని, అనిరుద్ధుడు గాని, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అంశాలే, అంటే వాళ్ళ యొక్క కళలు వీళ్ళందరూ అని చెప్పుకుంటాము. వీళ్ళన్ని గుణాలు కూడా సమానంగానే ఉంటాయి, వీళ్ళందరి పేర్లు కూడా ఒకటేలాగా ఉంటాయి.
అయితే మనము ఎప్పుడో వీళ్ళని ఈ వీళ్ళందరినీ అంటే దేవాదిదేవుని మనము ఎప్పుడు కూడా తప్పుగా వీళ్ళ పేర్లు తప్పు అని మాత్రం అనుకోరాదు. అది చాలా పెద్ద అపరాధం అని తెలుసుకున్నాము. భగవంతుని నామాన్ని, భగవంతుని నిత్య పారిషద్ని, వీళ్ళ అంశాలని అందరూ సమానమే, అందరు భగవంతుని యొక్క అవతారాలు కాబట్టి మనము వాళ్ళని కూడా గౌరవించాలి అని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్తారు కామేశ్వరి గారు చాలా అన్ని మమ్మల్ని ఒక్కసారి రికాల్ అయినాయి మాతా చెప్పిన ప్రతి ఒక్కటి ఉదాహరణతో సహా. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. అంటే మాతాజీ బాగా ప్రాక్టీస్ చేశారు మాతాజీ, ఫాస్ట్ గా రాయడంలో పిహెచ్డి చేశారండి వాళ్ళు. అవును, ఆ విధంగా మనం కూడా నేర్చుకుంటే బాగా టైం సేవ్ అవుతుంది మాకు కూడా క్లాసెస్ కి ప్రిపేర్ అవడానికి మాతాజీ. అంత మీరే మాతాజీ, నాకు అసలు ఏమి తెలియదు. మీరు ప్రభుజీనే మాకు అన్ని నేర్పించింది. ఒక గీతా లెవెల్ జాయిన్ అయ్యక ముందే మేము వేరే, జాయిన్ అయిన తర్వాతనే మేము వేరే. లేకుంటే ఈ నాలెడ్జ్, ఈ రాసే నాలెడ్జ్ కూడా ఉండేది కదా మాతాజీ. చదివే నాలెడ్జ్, రాసే నాలెడ్జ్ అంత మర్చిపోయాం కదా. ఒక్కొక్క రకం నేర్పిస్తున్నారు. అంటే చదివే రాసే నాలెడ్జ్ మీకు ముందే ఉంది, కాకపోతే ఇప్పుడు దాన్ని రీకాల్ చేసుకుంటున్నాను అన్నమాట. రీకాల్ చేస్తున్నారు. ఇంత కుదుటగా కూర్చొని విని అన్ని అర్థం చేసుకొని మా లెవెల్లో ట్రై